కల్కి మూవీ 8వ రోజు కూడా సాలిడ్ కలెక్షన్లను సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే 7వ రోజు కన్నా 8వ రోజు ఎక్కువ వచ్చినాయి కలెక్షన్. 8వ రోజు ఎందుకు ఎక్కువ వచ్చినాయి అంటే, తెలంగాణలో అయితే గురువారం రోజున మొత్తం స్కూల్ అన్ని బందే ఉన్నాయి. స్కూల్స్ అన్ని బంద్ ఉన్నాయి కాబట్టి పేరెంట్స్ పిల్లలతో కలిసి మొత్తం ఫ్యామిలీ వెళ్ళిండొచ్చు. అందుకే 7వ రోజు కన్నా 8వ రోజు మనకు కలెక్షన్లు పెరిగినాయి. అలాగే హిందీలో కూడా మంచి జోరునే కనబరిచింది. 8వ రోజున కూడా హిందీలో 8వ రోజు 10 కోట్లకు పైగానే కలెక్షన్లు సాధించింది నెట్ వైజ్ గా. ఒక శుక్రవారం 9వ రోజు గనక 10 కోట్ల వరకు కలెక్షన్లు సాధిస్తే నెట్ వైజ్ గా హిందీలో మనకు 10వ రోజు సాటర్డే కలెక్షన్లు కంపల్సరీగా పెరుగుతాయి. అలాగే 11వ రోజు కూడా సండే, 10వ కన్నా 11వ రోజు కూడా ఎక్కువ కలెక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆదివారం కాబట్టి. అలా చూసుకుంటే ఒక రికార్డ్ అనే చెప్పాలి. వరుసగా రిలీజ్ అయినప్పటి నుంచి 11 రోజుల పాటు 10 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించి రికార్డు సృష్టిస్తుంది. మరి శుక్రవారం 9వ రోజున 10 కోట్లు వస్తాయా అనేది రేపు తెలుసుకో. 8వ రోజు హిందీలో అయితే 10 కోట్లకు పైగానే నెట్ కలెక్షన్లు వచ్చింది. ఇక తెలుగులో చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలలో 8వ రోజు 7.5 కోట్ల వరకు వచ్చింది షేర్ వైజ్ గా. మొత్తంగా 8 రోజులకు కలుపుకొని రెండు తెలుగు రాష్ట్రాలలో కల్కి మూవీ 142.8 కోట్ల వరకు ఉంది. గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే దాదాపు 222 కోట్ల వరకు ఉంది. కల్కి మూవీ వరల్డ్ వైడ్ గా టోటల్ గా 8 రోజులకు గాను ఎన్ని కలెక్షన్లు సాధించిందంటే, మన రెండు తెలుగు రాష్ట్రాలలో 142.84 కోట్లు షేర్ వైజ్ గా, కర్ణాటకలో 23.2 కోట్లు, తమిళనాడులో 14.35 కోట్లు, కేరళలో 7.6 కోట్లు, హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 85 కోట్ల వరకు ఉంది. అలాగే ఓవర్సీస్ లో 89.5 కోట్ల వరకు ఉంది. ఇక కల్కి మూవీ ప్రపంచ వ్యాప్తంగా 8 రోజుల్లో సాధించిన కలెక్షన్లు షేర్ వైజ్ గా చూసుకున్నట్లయితే 361.41 కోటి వరకు ఉంది. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 694.2 కోట్ల వరకు ఉంది. ఇక మూవీ ఓవరాల్ గా బిజినెస్ చేసిన బిజినెస్ ఎంత అంటే 370 కోట్ల వరకు ఉంది. బ్రేక్ ఈవెన్ ని 372 వరకు అయితే నిశ్చయించింది. మరి 8 రోజుల్లోనే 362 కోట్ల వరకు ఉంది. బ్రేక్ ఈవెన్ కంప్లీట్ కావాలనుకుంటే ఇంకొక 10 కోట్లు 11 కోట్ల వరకు కావాల్సి ఉంది. అంటే 9వ రోజు శుక్రవారంతో కంప్లీట్ చేసేసుకుంటది బ్రేక్ ఈవెన్. అంటే వరల్డ్ వైడ్ గా అయితే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసేసుకుంటది, కానీ ఆంధ్రాలో మాత్రం ఇంకా కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటది. ఆంధ్రాలో కూడా సెకండ్ వీక్ కంప్లీట్ అయ్యే వరకు బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసి ఇక రేపటి నుంచి వచ్చే కలెక్షన్లు అన్ని లాభాలే. మరి 8వ రోజు వరల్డ్ వైడ్ గా కల్కి మూవీ ఎన్ని కలెక్షన్లు సాధించింది అంటే 17.5 కోట్ల వరకు ఉంది షేర్ వైజ్ గా. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 34 కోట్ల వరకు ఉంది. కల్కి మూవీ డే వైజ్ గా చూసుకున్నట్లయితే అన్ని లాంగ్వేజ్ ల కలుపుకొని ప్రపంచ వ్యాప్తంగా, షేర్ వైజ్ గా చూసుకున్నట్లయితే మొదటి రోజు 96.16 కోట్ల వరకు వచ్చినాయి, రెండవ రోజు 50.2 కోట్ల వరకు వచ్చినాయి, మూడవ రోజు 51.68 కోట్ల వరకు వచ్చినాయి, నాలుగవ రోజు 67.69 కోట్ల వరకు వచ్చినాయి, ఐదవ రోజు 32.31 కోటి వరకు వచ్చింది, ఏడవ రోజు 23.24 కోట్ల వరకు వచ్చినాయి, ఎనిమిదవ రోజు 17.5 కోట్ల వరకు వచ్చింది షేర్ వైజ్ గా. మళ్ళీ వీకెండ్ వస్తుంది కాబట్టి కొత్త సినిమాలు ఏవీ లేవు కాబట్టి భారీగా కలెక్షన్లు వచ్చే అవకాశాలే ఉన్నాయి. మరి శనివారం ఆదివారం ఎన్ని కోట్లు సాధిస్తుందో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది కల్కి మూవీకి సంబంధించిన 8 రోజుల కలెక్షన్ల వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.